మాతృదేవోభవ. కచ్చి రేగడి వేళ కాపాడు ప్రేమ, కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ, విచ్చుకొనుచున్నట్టి విరి వంటి ప్రేమ, వీధులానంటి నా వెన్నంటు ప్రేమ, చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ, చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ, ఇచ్చి పుచ్చుకొనంగ ఎరుగది ప్రేమ, ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ. మన తల్లి తరువోజ మన మన పూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశీలందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 131వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. లోకంలో రకరకాల పనులు జరగాలంటే మాటల చాతుర్యం బాగా ఉండాలి, వాక్ చాతుర్యం. కాస్త ఈ భాష ఆ భాష కలిపేసి మాట్లాడగలగడం, ఒక పదానికి వారు ఊహించిన అర్థం కాకుండా రెండో అర్థం చెప్పగలగడం, ఈ చాతుర్యం ఉంటే ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, సంపాదించిన ఉద్యోగం నిలబెట్టుకోవచ్చు, పైగా ఏమీ దమ్మిడి ఆదాయం లేకపోయినా కూడా కుటుంబ నిర్వహణ చేసేయచ్చు. మాటలు నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారని ఒక ఆయన విజయనగరం ప్రాంతంలో ఉండేవారు. కొంతకాలం తూర్పుగోదావరి జిల్లాలో కూడా బాగా సంచారం చేశారని అంటారు. మహానుభావుడైన అపరిమితమైన దుఃఖంలో ఉన్నప్పుడు కూడా చమత్కారాలు మాట్లాడిన వ్యక్తి, జీవితాన్ని అంత తేలిగ్గా తీసుకున్నాడు ఆయన. అసలు ఈ సృష్టి ఓ చమత్కారం అంటారు వేదాంత శాస్త్రంలో, దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ జీవితమే చమత్కారం రా, ఎందుకంటే ఆ మహానుభావుడికి 40 ఏళ్ల కొడుకు చనిపోయాడు, అప్పుడు కూడా ఆయన చమత్కారంతోనే నడిపించాడు. ఏమీ దుఃఖపడి ఓ బెంగట్టేసుకున్నాడు కనపడలా, అటువంటి చమత్కారం ఆయన. ఆయన ఒకసారి ఈ తహసీల్ ఆఫీసుకు ఎక్కడికో వెళ్ళేటప్పుడు నవాబుల పరిపాలన కారణంగా కోస్తా ప్రాంతంలో కూడా ఈ ఉర్దూ పదాలు కొన్ని వ్యాపించే, తహసీల్దార్ అనే మాట ఎక్కడది, జమీందార్, సుబేదార్, హవల్దార్, ఏదో పోలీస్ కానిస్టేబుల్నో ఎస్పీనో ఎవరినో హవల్దార్ అనేవారు. ఈ తహసీల్దార్ అంటారు, ఇప్పటికీ ఎంఆర్ఓల కింద మార్చారు వాళ్ళని, మళ్ళీ ఇప్పుడు తహసీల్దార్ చేశారు. తహసీల్దార్ గారు అమ్మాయిని జమున గారిని పెట్టి సినిమా కూడా వచ్చింది, ఒక పెద్ద హోదా, తాలూకా మొత్తానికి అధికారి. ఈ పన్ను వసూలు చేయడానికి ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగుల పేర్లు కూడా ఈ తహసీల్దార్ జమీందార్ అన్నట్టే శిరస్తాదార్ అని ఉండేది, శిరస్తాదార్. ఈ నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారు ఏదో ఒక కాగితం అవసరమైంది ఆయనకి ఆ కార్యాలయంలో, అక్కడికి వెళ్ళాడు. అక్కడ శిరస్తాదార్ అనే ఉద్యోగిని కలిశాడు. ఈయన బ్రాహ్మణుడు, ఈయన సంస్కృతం వచ్చు తెలుగు వచ్చు, ఇంకో భాష ఈయనకి రాదు, వాడికి ఉర్దూ తప్ప రాదు, కొద్ది గొప్ప తెలుగు వచ్చినేమో. ఆయన దగ్గరికి వెళ్ళి పని ఇవ్వాలంటే కాస్త ఏదో చేతులు నలపాలిగా బాబు, మీరు ఏదైనా కాస్త పని చేయండి అంటే మీరెవరు మీరెవరు అంటారు, వెళ్ళిపోతున్నాడు. ఈయన ఒక్కసారి బుర్రక పదును పెట్టాడు, వీడు హోదా ఏమిటి, శిరస్థదార్ అనగానే ఆయనకి సంస్కృతంలో శిరస్థదారహ అని ఒక మాట తోచింది, అది ఉర్దూ మాట శిరస్థదార్. ఈయనకి వెంటనే విచిత్రంగా ఏం తోచింది, శిరస్థదారహ అని, అంటే దార అంటే పెళ్ళం, భార్య, శిరస్థదారహ పెళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకున్నవాడు అని వచ్చింది. ఆ దొరికిందిరా, ఇడుగో పద్యం వెళ్ళేసి వీడిని సరదాగా కాస్త ఖుషి చేద్దాం, పెళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకున్నవాడు అంతే కదా బాణం అని వెంటనే ఆయన రాగానే, ఏమండి అసలు మీ హోదాకి అర్థం మీకేం తెలుసు, నిజంగా మీ గురించి ఒక శ్లోకం ఉందన్నాడు. లేదు, ఈయన పుట్టించాడు ఉందా, నా గురించి శ్లోకమా, ఆమె కూర్చునే జానే అయ్యి బోలియా బోలియా పండిట్జీ బోలి అన్నాడు. వాడికి ఏం అర్థం కాకపోయింది, ఎప్పటికైనానండి నీ గురించి అనగానే వచ్చేస్తుంది ఆసక్తి అంతే, బోలి బోలి బయటి బయటి అని మీకు ఆపుగా కామ్ క్యాహ్ అని మళ్ళీ టాప్లాడు. ఇదండి మాటల చాతుర్యం, కూర్చోండి కూర్చోండి అన్నాడు. కూర్చోగానే చెప్పాను, ఉరస్థదారో భగవాన్ రమేషక, పార్శ్వస్థదారో భగవాన్ ఉమేషక, ముఖస్థదారో భగవాన్ విధాత, శిరస్థదారో హి త్వమేవ రాజన్ అన్నట్ట. ఎంత గొప్ప అర్థం పెట్టాడంటే ఈయన ఇందులో శాస్త్రి గారు తక్కువవాడు కదండి, శాస్త్రాలు మింగేసాడు ఈయన చదవల, మొత్తం మింగేయడమే తాంబూలంలో పెట్టి. శిరస్థదారహ అంటే పెళ్ళాన్ని నెత్తి మీద పెట్టుకున్నవాడు, దీని నుంచి ఎక్కడికి లాగాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కలిపాడు. ఉరస్థదారో భగవాన్ రమేషక,
భగవాన్ రమేష భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రమేషుడు అంటే ఆయన వరస్థదారహ పెళ్ళాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు వక్షస్థలం మీద పెట్టుకున్నాడు మరి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ శ్రీదేవి భూదేవి అంటాం కదా మరి భగవంతుడు శ్రీ మహావిష్ణువు కూడా పెళ్ళాన్ని వక్షస్థలం మీద పెట్టుకున్నాడయ్యా అంటే ఆహో అన్నాడు వాడు ముస్లిం సరదా మరి దేవుడితో పోలుస్తున్నాడు ఇన్ని హిందూ దేవుడితో పోలిస్తే వాళ్ళకి మరింత ఆనందం నువ్వు 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 వెంకటేశ్వరం సమాన అవునండి కొంచెం ఎక్కువే అన్నట్టు వాడు పార్శ్వస్థదారో భగవాన్ ఉమేష అంటే శివుడు శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు సగభాగం ఇచ్చేసాడయ్యా సగం శరీరం అంతా అమ్మవారే అర్ధనారీశ్వరుడు అలాగే ముఖస్థదారో భగవాన్ విధాత బ్రహ్మదేవుడు విధాత ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు సరస్వతీ దేవిని అంటే పలుకుల తల్లి మాట జిహ్వ మాట ఎక్కడ ఉంటుందండి నాలుగు చివరగా నాలుగు చివరు పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద పెట్టుకున్నాడు ఉరస్థదారహ శివుడు పక్కన పెట్టుకున్నాడు పార్శ్వస్థదారహ బ్రహ్మదేవుడు ముఖస్థదారహ నువ్వు శిరస్థదారహ నువ్వు వాళ్ళతో సమానం అన్నది సరిగ్గా వాడు పొంగిపోయి అయ్యో వాళ్ళ ముగ్గురికి అసలు పెళ్ళాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎక్కడెక్కడో పెట్టుకున్నారా నీ ఒక్కడికే తెలుసు నిజంగా భార్యని నెత్తి మీద పెట్టుకోవాలి నిజంగా మా ఆవిడ ఎంతైనా నీ ఇంట్లో అంతా దాన్నే పెత్తనం నాకు తెలుస్తూనే ఉంది నీ మొహం చూస్తే అన్నాడు ఆయన అనే చూడు బాబు మా ఆవిడ నిజంగా నా నెత్తి మీద మరి అదే చూసి చెప్పా నీ దేభ్యం మొహం చూడగానే నాకు అర్థమైంది ఇది లోపల అనుకుని మహానుభావుడు అయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని మించిన వాడు వాళ్ళు ఏమిటో తెలియక ఒకళ్ళు పక్కనెట్టుకుని ఒకళ్ళేమో గుండెల్లో పెట్టుకుని ఒకళ్ళేమో నోట్లో పెట్టుకుని వాళ్ళకి విలువ తెలియదు నెత్తి మీద పెట్టుకోవాలి నేను అలాగే పెట్టుకో నా పని చేయాలి ఆయ్ పండిట్జి బయట ఏక్ మినిట్ రెండు నిమిషాలు పని అయిపోయింది ఇలాంటి చమత్కార శ్లోకాలు సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటున్న పిల్లలకి అసలు తెలుగు వాళ్ళందరికీ పిల్లలకు కాలక్షేపంగా ఉన్నప్పుడు వినిపిస్తేనండి వాళ్ళు ఈ నవ్వు కోసమని ఉరస్థ దారహ శిరస్థ దారహ పారిశ్వస్థ దారహ ముఖస్థ దారహ అలాగే వాటితో పాటు రమేష ఉమేష విధాత ఇవన్నీ నేర్చుకుంటారండి పదాలన్నీ వచ్చేస్తాయి పూర్వం ఉపాయం అంతా అయితే మమ్మల్ని కూర్చోబెట్టుకుని మా అమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు బామ్మలు వాళ్ళు పక్కలో కూర్చోబెట్టుకుని చెప్పేవారు ఇలాంటివి ఈ పండితులు అయ్యామంటే వాళ్ళు నిజంగా ఏ లోకంలో ఉన్నారో కానీ వాళ్ళకి రుణపడిపోయాను నిజంగా అమ్మ అమ్మ అని ఎందుకు మొత్తుకుంటామమ్మా అందుకే ఎన్ని చెప్పింది ఆ మహాసాధ్వి నిద్ర పట్టకపోతే కొన్ని నిద్ర పట్టాక కొన్ని అన్నం తినకపోతే కొన్ని అన్నం తిన్నాక కొన్ని బడికి వెళ్ళకపోతే కొన్ని వెళ్ళి వచ్చాక కొన్ని ఎప్పుడు చెప్పడమే ఏదో ఒకటి అటువంటి విజ్ఞానమే ఎక్కువ పుస్తకాల్లో చదువుకున్నది ఏముంటుందండి దాని ద్వారా పుస్తకాల్లో చదువుకోవడం వల్ల ఇది మరింత విస్తృతమైంది అలాగ మనం మంచి మంచి శ్లోకాలని వినియోగం చేసుకోగలగాలి తెలుగు భాషని ప్రాచీన భాషగా మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా తమిళం వారితోనో కన్నడం వారితోనో ఇంకొకళ్ళతోనో దెబ్బలాడి మాది ప్రాచీన భాష మాది ప్రాచీన భాష ఒక 100 కోట్ల నిధులు రావచ్చు కానీ 100 ఏళ్లపాటు ఈ భాష మిగులుతుందని చెప్పగలరా అండి ఈ ప్రయత్నం చేసేవారు ఎవరైనా చేయొద్దని కాదు చేయండి చెయ్యాలి ఏదో వచ్చాయి కాబట్టి నిధులు ఆ పుస్తకం రాయిద్దాం ఈ పుస్తకం రాయిద్దాం ఈ పుస్తకాలనే రాస్తారు చదివేవాడేడి చాలా పుస్తకాలు ఇప్పటికే వచ్చాయి ఎవరు చదవట్లా అసలు భాష ముందు మాట్లాడేవాడు లేకుండా పోయిన తర్వాత మీరు ఎన్ని పుస్తకాలు రాయిస్తే మాత్రం ఎవరు చదువుతారు ఈ పుస్తకాలు రాయించడం ఇవన్నీ పండితులకి డబ్బులు ఇవ్వడానికి మనకు వస్తుంది డిటిపీల వాళ్ళు ఈ ముద్రణ యంత్రాల వాళ్ళు బాగుపడతారు ఎందుకంటే ఒక్కొక్క ప్రాచీన పుస్తకానికి మనం వ్యాఖ్యానం రాయించడం మొదలు పెడితే 10,000 పేజీలు పడుతుంది ఆ వ్యాఖ్యానం ఇవన్నీ శుభ్రంగా ముద్రణ డిటిపీలు వాళ్ళు బాగుపడతారు ఇక పుస్తకాలు చెదరబట్టినట్టుగా అలా ఉంటాయి అంచేత వాటికి ప్రయోజనం లేదని కాదు అతి ప్రాచీనమైన గ్రంథాలకు వ్యాఖ్యానాలు నిజంగానే లేవు జరగవలసిందే కానీ అంతకంటే కూడా ఎక్కువగా 100 కోట్ల నిధులు వచ్చాయి అని చెబుతున్నారు మరి ఎవరి దగ్గర ఉన్నాయో నా దగ్గర అయితే రూపాయి లేదు నాకు సంబంధం లేదు దాని భాషకు ప్రచారం జరగాలి ఆధునిక భాషగా వినియోగం జరగాలి అలా జరగాలంటే కంప్యూటర్కి ల్యాప్టాప్కి సెల్ఫోన్కి ఐప్యాడ్కి వీటికి తెలుగులో కొత్త కొత్త పదాలు వాటి వినియోగానికి సంబంధించిన పదాలు కనిపెట్టి బాగా ప్రచారం చేయాలి వాటిలో తెలుగు ఖచ్చితంగా ఉండేలా చూడాలి మన సెల్ ఫోన్లో అందరం తెలుగే వాడుతున్నాం అందరం ఎక్కడ కోటికి ఒకటి ఉంటాడు తెలుగు వాడేవాడు నా బోటుగాడు నా సెల్ ఫోన్లో తెలుగే ఉంటుంది వాటి కనిపెట్టాలి పండితులు చేయవలసిన పని దానికోసం పిలకబట్టు కూర్చోవడం కాదు ఏదో ఒక పదం ఏమి దొరకకపోతే కంప్యూటర్ కంప్యూటర్ని పెట్టి పర్లేదు దాన్ని తెలుగు చేసి అదే పదం వాడేసుకో లేనప్పుడు కొత్త పదం తెచ్చుకోవడం తప్పే లేదు వేరే భాష పదం మన దగ్గర డబ్బు లేకపోతే పక్కింట్లో అప్పు తెచ్చుకుంటాం పంచదార లేకపోతే తెచ్చుకుంటాం కొత్తగా కాపురం పెడితే ఎక్కడైనా ముందు ఒక కప్పు పంచదార ఇవ్వండి పెనిగారు కొద్దిగా డికాషన్ ఇవ్వండి అని తెచ్చుకుంటాం తప్పే ఉంది ఉన్నప్పుడు తెచ్చుకోం కదా పదాలు కూడా అంతే
కానీ మరి మన పని అయిపోయాక మళ్ళీ కప్పు పట్టుకుని వాళ్ళకి ఇచ్చినట్టు మన భాషలో కొత్త పదాలు రాగానే వాడడం మానేయాలి, మన భాష పదాలే వాడాలి. వాడుక పెరిగితే భాష నిలబడుతుంది తప్ప గ్రంథాలు ఉన్నంత మాత్రాన్ని భాష నిలబడుతుంది అనుకోవడం పొరపాటు. చాలా గ్రంథాలు గౌతమీ గ్రంథాలయంలో ఉన్నాయి, గౌతమీ నది చదవాలి తప్ప ఎవరూ చదివేవాళ్ళు లేరు. ఇవాడు చదివేవాళ్ళు లేక పుస్తకాలు ఏమయ్యాయంటే తీసి ఇవ్వడం కూడా కష్టమైపోతుంది, ఎందుకంటే ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఉన్నాయి. అంచేత ఆధునిక భాషగా వినియోగించుకోవాలంటే ఆధునిక వస్తువుల మీద, ఆధునిక శాస్త్రీయ పరికరాల మీద పద్యాలు, పాటలు, దండకాలు, స్తోత్రాలు రావాలి. వాటి ప్రయోజనాన్ని తెలుగు భాషలో జనంలోకి తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకి, మెడికల్ కాలేజీ విద్యార్థులకి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి మనం వినిపిస్తే వాళ్ళు ఆ పద్యాలు, ఆ స్తోత్రాలు, ఆ దండకాలు చదువుకోవడం ద్వారా ఆ వస్తువు ప్రయోజనాన్ని అర్థం చేసుకుని, ఈ ప్రయోజనం ఇంత బాగా చెప్పిన తెలుగు ఎంత గొప్ప భాష, నా మాతృభాష నేను మర్చిపోతే ఎలా కానీ వరుసలోకి వస్తారు. అందుకే నేను సరదాకు ఒక సాహసం చేశాను, నాకు మీరు లోకువు కాబట్టి మీ ముందు పెట్టేస్తాను. సాగరఘోష కావ్యంలో కంప్యూటర్ మీద దండకం రాశాను. ఈ కనకదుర్గాదేవి మీద దండకం ఉన్నప్పుడు కంప్యూటర్ మీద ఎందుకు ఉండద్దు? దండకం అంటే మీకు తెలుసుగా, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాజం, ప్రకీర్తి ప్రదాయం, భజేవాయుపుత్రం, భజేవాలగాత్రం, భజేహం పవిత్రం, ఇలా ఉంటుంది. ఇంత ధాటిగా తెలుగులో శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి, త్రిలోకైక పూజ్య, త్రినేత్రావిభాజ్య, మహేజ్య, నిరాజ్య, మహాశాస్త్రవేద్య, మహాబుద్ధి సాధ్య, అసాధ్య, అభేద్య. ఈ దూకుడు చూడండి, దెబ్బకి దూకుడే ఉండి మహేష్ బాబు సినిమా టికెట్ బ్లాక్లో కొంచెం చూడాల్సిందే. బా తెలుగులో ఎంత బాగా చెప్పచ్చు, అర్థమైనా కష్టం అప్పుడు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ముందు దండకం వినడు సరదాగా. శ్రీమన్ మహాయంత్రరాజ్ఞి, త్రిలోకైక పూజ్య, త్రినేత్రావిభాజ్య, మహేజ్య, నిరాజ్య, మహాశాస్త్రవేద్య, మహాబుద్ధి సాధ్య, అసాధ్య, అభేద్య. భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్, స్వరూపము దీర్చన్. భవద్వైభవం వన్ భవత్ ప్రాభవం వన్ భవత్ లీలలన్ వర్ణనల్సే నేనెంత, నాదేన భాషా పరిజ్ఞానమే సుంత. విశ్వంబునన్ గల్గు వేవేల భాషల్, లిపుల్లేని భాషల్, విశేషాల భాషల్, వినూత్నంపు భాషల్, మనోజ్ఞంపు భాషల్, మహాశక్తి ఘోషల్ గదానీవి. పాస్కల్లు, లోటస్సు, దీపేసు, బేసిక్కు, కోబాల్, వరాకిల్లు, సీప్లస్సు, ప్లస్ ప్లస్సు నిత్యాది. భాషా ప్రపంచంపు స్వాధీనమౌ నీకు, స్వరాజ్యమౌ నీకు. భాషా మతల్ని, ప్రయోగాల తల్లి, ప్రభావాల వల్లి, స్వరూపాన బుల్లి, స్వభావన మల్లి. భవద్వ్యాప్తి నోహింప శక్యం వే, పెండిళ్లలోనివి, పేరంటమున్నీవి, కాలేజీలన్నీవి, కాటేజీలన్నీవిలే. పెద్ద హోటళ్లలో, పూట కూటిళ్లలో, రైలు టిక్కెట్లలో, బస్సు ఇక్కెట్లలో, ఓడనైనన్, విమానంబునందైన, వాయుధంబందు, ఆఫీసు ఫైళ్లందునన్, రోదసీ యాత్రలో, ద్వాదశి పూజలో, ఏ కిరాణం దుకాణంబులోనైన, ఏ రోగి దేహింపుపైనైన, ఎవ్వాని హస్తంబునందైన, ఏ చిన్నదో పెద్దదో, లావుదో సన్నదో అయిన, నీ రూపమే కాన రాధాచలీ. భవద్దివ్య గాథావళిని చెప్పుకోసాగిన, వత్సరంబుల్, శతాబ్దుల్, సహస్రాబ్దులైన, సమర్థంబులోనే మహాదేవి. కంప్యూటరన్ పేర ఆవిర్భవం వందినావీవు, ఆరైన వేదంబవే నీవు, ఏడైన శాస్త్రంబవే నీవు. అన్వాది బ్రహ్మాండ యంత్రంబనం నీ జగజ్జంత్రమే గాది. సర్వం సహా మండలం బందు, సర్వంబు నీయందు సంపూర్ణమయ్యుండగా. దారుణి గర్భిణి, చారిణి దుర్భిణి, కావుమమ్మ మహాదేవి, శ్రీదేవి కంప్యూటరమ్మ. నమస్తే 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 నమ. దెబ్బకి అదిరిపోయి కంప్యూటర్ మీద పనిచేసే ప్రతివాడు ఈ చదువుకుని కొబ్బరికాయ కొట్టాల్సింది, కొబ్బరికాయ కొట్టకండి కంప్యూటర్ పడిపోతుంది. ఆ వినగానే ఉత్సాహం కలిగితే ఎందుకు చదవరండి? అంతేగాని కంప్యూటర్ గురించి ఏదైనా పద్యం చెప్పండి అని కానీ రోచిర్భ్రాజిత విభ్రమాన కవిత, ఎక్కడ ఎవరికి తెలవాలి ఈ మాట? నీకు కూడా అర్థం కావాలి, మాకు చెబుతున్నావు ఇక్కడ, నీకే అర్థం కావాలి మాకు చెబుతున్నావు. పాండిత్యంతో వచ్చిన పేచీ ఇదే. వీళ్ళెవరు కవులు కాదు, అనవసరంగా పద్యాలు రాస్తారు. వీడు పండితులు, కవికి పండితుడికి చాలా తేడా ఉంది. సొంతంగా సృష్టించగలిగిన వాడు కవి, సృష్టించిన దానికి అర్థం చెప్పేవాడు పండితుడు. ఇప్పుడు నేను రెండు పనులు చేస్తున్నాను, ఈ సృష్టి నాదే, అర్థం నేనే చెప్తాను. రెండు పనులు చేయగలిగిన వాడు భగవంతుడు దేవుడు, తక్కువ మంది, కొంతమంది వరప్రసాదులు వాళ్ళు అంతే, కొంతమంది పండితులు మాత్రమే, కవులు కాదు. వాడు సృష్టి ప్రయత్నం చేయొద్దు అసలు. వాడు సృష్టి చేస్తే కుక్కమోత పిల్లలు పుడతారు, వాళ్ళకి ఆ ఓపిక లేదు, అనవసరం. అలాగే కవులు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, చాలా మహాకవులు. వాళ్ళు ప్రతిపదార్థాల వ్యాఖ్యానాలు వాళ్ళు చేయలేరు, వాళ్ళ ఆ ఇబ్బంది వాళ్ళని పెట్టద్దు. వాళ్ళు గొప్ప కవిత్వాన్ని సృష్టిస్తున్నారండి. కాళిదాసు ఏ కావ్యానికి వ్యాఖ్యానం రాశాడు, ఏ బళ్ళో పాఠాలు చెప్పాడు, మనకెందుకు ఆ గొడవ? అభిజ్ఞాన శాకుంతలమైన అద్భుతమైన నాటకం రాశాడు చాలు, ఆ పాఠాలు చెప్పడానికి మనం ఉన్నాం.
అలాగే కొంతమంది వ్యాఖ్యానాలు చేయగలరు, పాఠాలు చెప్పగలరు, కొత్త కొత్త అర్థాలు చెప్పగలరు, సమాజంలోకి తీసుకెళ్లగలరు. ఒక్క పద్యం రాయలేరు, వేరే విషయం అది. శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు ఒక శ్లోకం రాయకపోవచ్చు, ఎంత పురాణ వ్యాఖ్యాతం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వాళ్ళంతా పండితులు, కవులు కాదు. అంచేది ఎప్పుడు మన రంగానికి మనం పరిమితమైతే అద్భుతంగా ఉంటాం. అనవసరంగా అడుగులు ఊరికి అందులో వేసి ఇందులో వేసి వద్దు. అది ముందు ఆకర్షణీయంగా ఉండాలి ఆ సృష్టి. అర్థం చూడండి, ఏమో తేడా ఉందో. శ్రీమన్ మహాయంత్ర రాజ్ఞి, అన్ని రకాల యంత్రాల్లోకి నువ్వు మహారాణివి, మహాయంత్ర రాజ్ఞి. త్రిలోకైక పూజ్య, మూడు లోకాల్లోనూ పూజలు అందుకుంటున్నావు. మూడు లోకాలు 36 లోకాలు, 7 ఖండాల్లో కంప్యూటర్ ఉందిగా, అంటార్కిటికా ఖండాల్లో కూడా ఉంది పెట్టుకెళ్ళి, మంచు ఖండాల మధ్యలో కూడా, అంగారక గ్రహంలో కూడా పెట్టారు పెట్టుకెళ్ళి లెక్కలగడ్డ మోసం. త్రినేత్ర అవిభాజ్య, త్రినేత్రుడు అంటే శివుడు, శివుడు కంటే నువ్వు వేరు కాదు. ఎందుకంటే మూడో నేత్రంతో ఆయన ఏం చూడగలుగుతున్నాడు, కంప్యూటర్ గూగుల్ ఎర్త్ మూడో నేత్రంతోనే అన్నీ చూస్తాం. మహేజ్య ఇజ్య అంటే యాగం, గొప్ప యజ్ఞం లాంటిది నిన్ను కనిపెట్టడం, నేను నీతో వ్యవహారం నడిపించడం. నిరాజ్య నెయ్యి వెయ్యకుండానే మండేటువంటి హోమం అది, యజ్ఞాగ్నిలో నెయ్యి వెయ్యాలి. కంప్యూటర్ అనే అగ్ని ఆ యజ్ఞం జరగడానికి నెయ్యి అక్కర్లేదు. మహేజ్య నిరాజ్య మహాశాస్త్రవేద్య, గొప్ప శాస్త్రంతో నన్ను తెలుసుకోగలుగుతున్నాం. శాస్త్రజ్ఞానం ఉంటే కానీ కంప్యూటర్ అర్థం కాదు. మహాబుద్ధి సాధ్య, ఎంత బుద్ధితో ఎంత ప్రయత్నం చేసి, చార్లెస్ బాబేజ్, అలెన్ చూరింగ్, కొనార్డ్ జ్యూస్ అనే ముగ్గురు మహానుభావులు ఒకరికొకరు కొనసాగింపుగా ఆ పరిశోధన చేస్తూ 100 ఏళ్లకి ఈవేళ మనం ఉన్న కంప్యూటర్ తయారైంది. 100 ఏళ్లకి మీరు ఇప్పుడు దాని నుంచి తయారయ్యే చిన్న చిన్న ల్యాప్టాపులు టాప్ లేబులు చూడండి, మీరు నిమిషానికి కూడా తయారవుతాం. కొత్త కంపెనీ, కొత్త కంపెనీ, కొత్త కంపెనీ, కొత్త మోడల్, పాదవతల భారత్. అసలు మూలం కనిపెట్టే చార్లెస్ బాబేజీకి యావత్తు సృష్టి రుణపడి ఉందా లేదా? ఆయన ఒక వశిష్ఠ మహర్షి లాంటివాడు, ఒక కణాద మహర్షి లాంటివాడా కాదా? ఒక గాయత్రి మంత్రం కనిపెట్టే విశ్వామిత్రులతో సమానంగా చార్లెస్ బాబేజీకి మనకు నమస్కారం చేయాలా వద్దా? ఎందుకంటే ఈ దిక్కుమాలిన విభేదాలు ఆ దేశం ఈ దేశం అంటూ, ఇప్పుడు మన దేశమే మనకు అందకుండా పోయింది. అసలు ఈ దృష్టి రావాలి. మహాబుద్ధి అసాధ్య, అసాధ్యమే అభేద్య, అభేదింపలేం. ఎందుకు అందులో ఎక్కడుందో తెలియదు, దాన్ని బదలకూడదామంటే. భవత్ సృష్టి ఈ సృష్టి రూపము మార్చన్, నువ్వు సృష్టి నువ్వు పుట్టగానే ఈ సృష్టి మొత్తం మారిపోయింది. నిజమే కదా, కంప్యూటర్ వీడు పురోహితుడు నడగండి, మీరు టిక్ టిక్ అని నొక్కుతున్నాడు, ముహూర్తం పెడుతున్నాడు వీడు దొంపదేగా. ఇదివరకు వీళ్ళు లెక్కట్లేక చచ్చేవారు, పైగా వీళ్ళు లెక్కెట్టిన వాడినన్నా గొప్పవాడు అనుకునేవాడు, వాడు ఎందుకు లెక్కడుతున్నాడో తెలియదు. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు జాతకాలు చెప్పాలని ఏమిటో అనేస్తే ఆయనకు నక్షత్రాలు వచ్చినా అనుకునేవాడు రావు, ఊరికే లెక్కెడుతున్నాడు మధ్య మధ్య అక్షమేలనవని. అలా ఇప్పుడు అలా కుదరదు మరి. అలాగే జ్యోతిష్ శాస్త్రం మీరు టీవీలో ప్రత్యక్ష ప్రసారం, మీ పుట్టినరోజు చెప్పండమ్మా, మీ సమస్య ఏంటమ్మా, మా ఆయనకి నాకు సమస్య కాదు, ఫిబ్రవరి 9 నుంచి మీరు ఆయన విడిపోతారు, ఇది శుభవార్త అనమాట. వెంటనే ఇంక సమస్య ఉంది కలవడానికి చెప్పడం ఉపాయం, మేము ఫిబ్రవరి 9 తర్వాత ఆయన మీతో ఉండలేండి, అంటే పైకైనా పోతాడు లోపలికైనా పోతాడు, ఇది చెప్పేస్తున్నారు వెంటనే లైవ్. దీనికి మళ్ళీ డబ్బులు ఇచ్చి చెప్పించుకోవడం, ఫోన్ వాడికి కొంత ఆయనకు కొంత, ఇంకేమైనా తేడాకపోతే ప్రైవేట్ ఫోన్ ఉందమ్మా అక్కడ చేయండి. ప్రైవేట్ ఫోన్లోకి నువ్వు వెళ్ళాక ముగ్గురితో విడిపోవడం ఖాయమే, ఇంక వీడితో ఫోన్లు మొదలయ్యాయిగా. ఇలా అవుతే దీనికి మొదలు కంప్యూటరే కదండి, మొత్తం సృష్టి మారిపోయింది. పురోహితుడికి జాతకాలు చెప్పేవాళ్ళు కంప్యూటర్ ఏమిటండి, మారిపోయింది అంతే. ఎవరు ఇప్పుడు ఊరికి పళ్ళ దుకాణానికి వెళ్ళాను మనం, ఇంత చేస్తే 1/2 కేజీ ద్రాక్షపళ్ళు, 3 కమలాపళ్ళు, 3 దానిమ్మపళ్ళు కొన్ని, ఎంత అయిందంటే క్యాలిక్యులేటర్ దీన్ని గోమె కొడతానని చెప్పాను. 3 పళ్ళు ఎంత అయ్యా లెక్కట్లేవు, నువ్వు లెక్కపెట్టి నేను చెప్తాను. ఆ 3 15 45 బాగానే ఉంది, ఇంకో 16 కలుపు 71 ఏముంది, 45 15 61 ఇంకో 3 కలుపు 3 10 30 61 10 91 తీసుకో 91 అన్నాడు. ఈ మాత్రం లెక్క క్యాలిక్యులేటర్, మరి సృష్టి మారిపోయిందా లేదా మొత్తం? వాడికి అంకెల రావాడు క్యాలిక్యులేటర్ చూస్తారండి. వాడు స్వరూపము తీర్చని మొత్తం కొత్త ఫోన్ మారిపోయింది చెడిపోయింది అన్నావా అంటే ఎంత సులువైందండి. ఈవేళ రిజర్వేషన్ టికెట్లు మీరు ఆలోచించండి, మన ఇంట్లో కూర్చుని ఒక ఫోన్ కొడితే ఎవరో ట్రావెల్ ఏజెంట్, మన ఇంట్లో నెట్ ఇంట్లో ఉంటే మనమే టికెట్ కానీ ఒకగానే టికెట్ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది బయటకు, అది పట్టుకుని అడితే. ఈవెన్ ఇప్పుడు ఇంకా మారింది, సెల్ ఫోన్ మెసేజ్ చూపిస్తే చాలు అన్నారు, టికెట్ కూడా అక్కర్లేదన్నారు. మనం వెంటనే మనకి సెల్ ఫోన్ మెసేజ్ వచ్చేస్తుంది, రైల్లో ఆ మెసేజ్ చూపిస్తే పిఎన్ఆర్ నెంబర్ చెప్పండి చూసుకుంటే సరిపోయింది, ఇంకేం అక్కర్ మనం పట్టుకెడక్కర్లేదు. భవద్వైభవంబున్ భవత్ ప్రాభవంబున్ భవ లీలలన్ వర్ణనలు చేయ నేనెంత, నీ ప్రభవాన్ని నీ వైభవాన్ని, అసలు నీ లీలల్ని, కంప్యూటర్తో వచ్చే లీలలు చాలా ఉన్నాయి, ఎందుకంటే రాసలీలలు కూడా ఉన్నాయి ఇందులో నెట్లో, అమ్మో పోర్నోగ్రఫీ అని అసలు ఎక్కువ మంది చూసేది అదే.
లీలలు రాసలీలలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఎవరెవరో పెట్టేస్తున్నారని నేను అభిషేక్ సింఘ్వీ గారి మీద ఏదో అపవాదం వస్తే పాపం పెట్టద్దని కోర్టు తీర్పు వస్తే పెట్టేశారు మొత్తం. అప్పటికి మొత్తం ప్రచారం అయిపోయింది, ఇంక మీరు ఏం చేసినా ఒకటే అన్న నేను. పైగా మార్ఫింగ్, వాడి తలకాయ ఇంకోటి మెడకాయ, ఎవడు చేసాడో ఈ పని తెలియదు. ఇందులో నిజమేదో తెలియదు, అబద్ధమేదో తెలియదు. దీనికోసం మళ్ళీ కేసు కోర్టు జడ్జీలు ఇప్పుడు కొత్తగా ఈ విద్య అంతా నేర్చుకుని వాడు చూస్తున్నారు ఈ అశ్లీల దృశ్యాలని చూడలేక. ఇదేమన్నా రామాయణమా భారతమా? ఇందులో ఎవరెవరు ఏం చేశారు, ఈ పెంట దృశ్యాలని పడక మీద దృశ్యాలని జడ్జీలు చూడాలి. వాళ్ళ బతుకు పవిత్రమైపోయింది. పాపం నిత్యం రామనామంతో పునీతమైపోయిన జడ్జీలు ఈ మధ్యన ఈ మంచాల కింద సీన్లు చూసి ఇది వారా కాదా మీరు ఈ కర్మ వేళక పట్టింది పోయే చావుకాలానికి లావు దుఃఖమని అంచేది. ఒక రకంగా లీలలు. నేనెంత నాదైన భాషా పరిజ్ఞానమే సొంత, అసలు నాకున్న భాషా పరిజ్ఞానం ఎంత? ఎందుకని విశ్వంబునన్ గల్గు వేవేల భాషలు, లిపుల్లేని భాషలు, విశేషాల భాషలు, వినూత్రంపు భాషలు, మనోజ్ఞంపు భాషలు, మహాశక్తి ఘోషలు కదా నీవి. అసలు ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని ఘోషలు ఉన్నాయి! ఒక మహాశక్తి ఘోషించినట్టే ఉంటుంది నీ భాషల్లో పెడితే. భాష మతల్లి, మతల్లి అంటే శ్రేష్ఠురాలు, తల్లి కాదు. ఇక్కడ భాషల్లో నువ్వే గొప్పదానివి. ప్రయోగాల తల్లి, ప్రయోగాలకన్నటికీ నువ్వు మూలం. ప్రభావాల వల్లి, తీగ పాకినట్టుగా నీ ప్రభావం పాకిపోతుంది ప్రపంచం అంతా. స్వరూపాన బుల్లి, స్వభావాన మళ్ళీ సరదా, ఎంత ఉంటావు బుల్లి, మళ్ళీ ఓ మల్లె పువ్వులా ఎంత ప్రభావం చూపిస్తున్నావు. భవద్వ్యాప్తి నూహింప శక్యంబే, పెండిళ్లలో నీవి, పేరంటమున్ నీవి, కాలేజీలన్నీ నీవి, కాటేజీలన్నీ వెళ్ళే, పెద్ద హోటళ్లలో పూట, కోటిళ్లలో రైలు, టిక్కెట్లలో బస్సు, ఇక్కట్లలో ఓడనైన విమానం ఉనందైన, అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్, రోదశి యాత్రలో, ద్వాదశి పూజలో, ఏ కిరాణందు కాణంబులోనైన, ఏ రోగి దేహంబుపైనైన, ఎవ్వాని హస్తంబునందైన, ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన, నీ రూపమే కాన రాధాచలి. ద్వాదశి రోదశి యాత్ర కంప్యూటర్, ద్వాదశి పూజ కూడా కంప్యూటరే. ఇది ఒక నమ్మకం, అది ఏదో శాస్త్రం అంటారు. శాస్త్రీయమైన పరికరాన్ని నమ్మకాన్ని కూడా మనం వాడే. ఏమండి ద్వాదశి పూజ ఎలా చేయాలండి అని కానీ పురోగతిని వేళ ద్వాదశి .com అని కొడతాడు. అందులో అందులో మొత్తం పట్టిక అంతా వచ్చేస్తుంది, దానికి సంబంధించిన కథలు వచ్చేస్తాయి. విచిత్రం ఏంటంటే దీనివల్ల గొప్ప ప్రయోజనం అండి, రాఘవ పాండవీయం అనే కావ్యం అనేక రకాల గ్రంథాలయాల్లో నాకు దొరకకపోతే చివరికి నెట్లో కడితే ఎవరో అందులో పెట్టేశారు, మొత్తం తీసుకుని జిరాక్స్ తీసుకుని నిజంగా వాళ్ళకు రుణపడి ఉన్నామండి. ఎవరో పెట్టారు అందులో మొత్తం తాత్పర్యాలు సహా. బాబిళ్ళ రామస్వామి శాస్త్రులు గారు ఎప్పుడూ 100 ఏళ్ల క్రితం వేసిన పుస్తకం. అలాంటి పుస్తకాలు చాలా నెట్లో దొరికేస్తున్న శుభ్రంగా. మరి ఇది లేదా అలాగ భవ దివ్యగాథ వళిని చెప్పుకోసాగిన, అలాంటి నీ దివ్య కథలను చెప్పుకోవాలంటే వత్సరంబులు, శతాబ్దులు, సహస్రాబ్దులవునని సమర్థంబులవునే మహాదేవి. ఏళ్ళు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు కూడా సరిపో. కంప్యూటర్ అని పేర ఆవిర్భవం పొందినావి, ఆరైన వేదం భవే నీవు. ఆరో వేదం ఏంటండి? ఐదో వేదం, పంచమ వేదం, భారతం భారీ, ఇది ఆరో వేదం అనమాట కంప్యూటర్. ఏడైన శాస్త్రం భవే నీవు, శాస్త్రాలు ఆరే కానీ ఏడు కంప్యూటర్, ఏడో శాస్త్రం. అణ్వాది బ్రహ్మాండ యంత్రం మనం నీ జగజ్జంత్రమే కాదే, అణువు మొదలకుని ఆ మొత్తం సృష్టి వరకు, మూలం వరకు నీ మొత్తం జగజ్జంత్రం అంతా కూడా నీలోనే ఉంది. దారుణి గర్భిణి, చారిణి దుర్భిణి, దారుణి గర్భిణి, భూమండలం మొత్తం నీ గర్భంలో ఉంది కాబట్టి కంప్యూటర్ దారుణి గర్భిణి. చారిణి దుర్భిణి, సంచరించేటువంటి దుర్భిణి యంత్రం, దుర్భిణి టెలిస్కోప్ వెనక దుర్భిణి అనేవారు. దుర్భిణి వేసి చూసావా అనేవారు. అందుకని సంచరించేటువంటి దుర్భిణి యంత్రం నువ్వు. మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ అమ్మ, నమస్తే 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 నమః. సెలవు, మళ్ళీ కలుద్దాం. ఇంత దివ్యంగా నూతనమైన శాస్త్రీయ పరికరాలకు సైతం వినియోగింపబడే తెలుగు భాషను మనం కాపాడుకుందాం. సెలవు.